నిన్నకు లోకేష్ గారు ఫోన్ చేసి అడిగారు, రాలీలు పర్మిషన్ ఎందుకు ఇవ్వట్లేదు అంటే వేరే ఒక ఫ్రెండ్ ద్వారా మాట్లాడారు. నేను అదే చెప్పాను, బ్రదర్ ఇవాళ మీరు చేస్తారు, రేపు ఇంకొకరు చేస్తారు మీకు పోటీగా. మరి ఇక్కడ హైదరాబాద్లో శాంతి భద్రతలు ఏమవ్వాలా? అది కూడా ఐటీ కారిడార్లో తెలంగాణ ఉద్యమంలో కూడా ర్యాలీ కాలేదు, గుర్తు తెచ్చుకోండి మీరు. అప్పుడు కూడా అప్పటి ప్రభుత్వాలు అలౌ చేయలేదు, ఎందుకంటే ఐటీ యాక్టివిటీ దెబ్బతినకూడదు, ఆ ప్రాంతంలో వాతావరణం దెబ్బతినకూడదు అని మేము ప్రయత్నం చేస్తుంటే హైదరాబాద్ సువీక్షంగా ఉండాలి, శాంతంగా ఉండాలి. ఇవాళ పెట్టుబడులు పెడుతున్నారు, మరి వాళ్ళ పెట్టుబడులు కానీ వాళ్ళ భవిష్యత్తు కానీ ఇక్కడ వాళ్ళకు వస్తున్న రిటర్న్స్ కానీ అవన్నీ బాగుండాలంటే హైదరాబాద్లో లా అండ్ ఆర్డర్ ఎఫెక్టివ్గా ఉండాలి. ఉండాలి అంటే ఆ రాజకీయ గొడవల్లో మేము తల దూర్చకూడదు. మేము అందుకే ఒక స్టాండ్ తీసుకున్నాం, మాకు ఆ విషయంలో మా పార్టీగా ఎలాంటి ఆసక్తి లేదు. ఎవరైనా ఇండివిజువల్గా మాట్లాడింటే మాట్లాడండొచ్చు, కానీ అది పార్టీ స్టాండ్ కాదు. వీ బిలీవ్ దట్ ఇట్స్ ఎ పొలిటికల్ బ్యాటిల్ బిట్వీన్ టూ పార్టీస్ అండ్ ఐమ్ సేయింగ్ దిస్ యాజ్ అ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్. రెండు పార్టీల మధ్యన జరుగుతున్న రాజకీయ ఘర్షణ అది. ఆ ఘర్షణల్లో వాళ్ళు వాళ్ళు ఏమన్నా చేసుకుంటే ఇక్కడ అనవసరంగా గొడవలు అవుతాయి, హైదరాబాద్లో ఉండే అందరికీ ఇబ్బంది అవుతుందని మేము అటు ఇటు ఎక్కడా కూడా మాట్లాడకుండా న్యూట్రల్గా ఉంటున్నాము. దయచేసి అందరూ అర్థం చేసుకొని సహకరించాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ.